ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు. యెహోవా ఏరే ప్రార్థనా మందిరం ద్వారా జరిగించబడుచున్న ఈ పరిచర్యలన్నిటి కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరలా ఒకసారి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. వినుచున్నటువంటి వర్తమానము, వీక్షించుచున్నటువంటి ప్రజలందరూ గ్రహించుటకు సహాయమును అనుగ్రహించండి. సత్యమును వారు తెలుసుకోవడానికి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని మీరు సెలవిచ్చినటువంటి మాట చొప్పున ప్రతి ఒక్కరు కూడా మిరిచు స్వాతంత్ర్యంలోనికి నడిపించబడుటకు సహాయమును అనుగ్రహించమని మీ సేవకుడైనటువంటి నన్ను మీ సిలువు చాటున మరుగుపరిచి మీరు మాట్లాడించి మహిమ పొందమని నజరేయుడైన యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా ఒకసారి ఈ టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మా తండ్రి గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ ఎం సోమసుందరరావు గారు ఈ యెహోవా ఏరే ప్రార్థనా మందిరం యొక్క పరిచర్యల్ని ప్రారంభం చేశారు. వారి యొక్క జ్యేష్ఠ కుమారునిగా నేను మీ ముందుకు వస్తున్నాను. నా పేరు రెవరెండ్ డాక్టర్ మల్లవరపు ఐసక్ శామ్యూల్. నేను ఈ రీతిగా మీ ఎదుటికి రావడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి కూడా దేవునికి నేను స్తుతులు సమర్పిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇదే మాటను ఇంగ్లీష్ బైబిల్లో మనము గమనించినప్పుడు Leave all your worries with him because he cares for you అనే ఒక మంచి మాట వ్రాయబడి ఉంటున్నది. వరీస్, చింతలు, ఇది స్టూడెంట్స్కు పరీక్షల సమయం, 10th క్లాస్, ఇంటర్మీడియట్ డిగ్రీ, ఇంకా పీజీ, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఈ విద్యార్థి ప్రపంచం అంతా కూడా పరీక్షలు వ్రాస్తున్నటువంటి సమయం. చాలామంది విద్యార్థిని విద్యార్థులకు ఉండేటువంటి ఆ వరి ఏంటంటే, నేను సరిగ్గా వ్రాయగలనా లేదా, నేను విజయాన్ని పొందగలనా లేదా. తల్లిదండ్రులు కూడా ఎంతో ఖర్చు పెట్టి పిల్లలను చదివిస్తూ ఉండగా వారు మా ఆశల్ని ఫలింపచేస్తారా, మేము అనుకున్నది సాధించగలుగుతారా, అలాంటి ఒక చింత కొంతమందిలో మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ మాటలు కేవలం విద్యార్థులకే కాదు, కానీ ఈ లోకంలో వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఉండేటువంటి చింతలు వారికి ఉంటాయి. అంతేకాకుండా ప్రస్తుతం మనము ఈ భారతదేశంలో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్, చాలామంది ఎమ్మెల్యేలుగా,
ఎంపీలుగా మరి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ సమయంలో ఈ ఎలక్షన్స్లో నేను నిలబడుతూ ఉన్నాను, నన్ను గెలిపిస్తారా లేదా అనేటువంటి ఒక సంశయంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరికొంతమంది గొప్ప చదువులు చదువుకుంటారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి ఉద్యోగం అనేది రాకపోవచ్చు. అలాంటప్పుడు వారు చింతిస్తూ ఉంటారు. మరికొంతమంది నాకు నచ్చినటువంటి మరి అమ్మాయిని అబ్బాయిని నేను వివాహం చేసుకోగలనో లేదో అనేటువంటి చింత. ఈ లోకంలో మనము శరీరంతో ఉంటున్నాం కనుక శరీరంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైనటువంటి చింత అనేటువంటిది చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరికొంతమందికి ఎలా ఉంటారంటే ఆధ్యాత్మిక చింతన అంటారు, వారికి ఆత్మ సంబంధమైనటువంటి చింత. ఏదో ఒకటి సాధించాలి, మోక్ష సాధన అనేటువంటిది, దాని కొరకు సాధన చేస్తూ తమను తాము మరి సిద్ధపరచుకుంటూ మోక్ష సిద్ధి పొందాలి అనేటువంటి ఒక తపనతో కూడినటువంటి చింత కలిగినటువంటి వారు చాలామంది లోకంలో ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. అది ఎటువంటిదైనా కానివ్వండి, యేసు ప్రభువారు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరి చింతకు ఉన్నటువంటి ఒక కారణం వారి యొక్క స్వయం, దాన్నే సెల్ఫిష్నెస్ అంటాం. వారి యొక్క స్వార్థం కొరకు వారు చింతిస్తారే తప్ప మరొకరి విషయంలో, ఎదుటి వారి విషయంలో చింతించేటువంటి వారు చాలా అరుదుగా కనబడతారు, చాలా కొద్ది మందిగా కనబడతారు. లైక్ మదర్ థెరిస్సా, లేక దేశము కొరకు మరి ప్రాణత్యాగం చేయడానికి ఇండ్లు వదిలిపెట్టి మన దేశ సరిహద్దుల్లో మరి ఆర్మీలో ఉంటూ మరి దేశాన్ని గురించి చింతించేటువంటి సైనికుల్లో ఆ యొక్క దేశభక్తితో కూడినటువంటి చింతన మనం వారిలో చూస్తాం. అలాంటి వారిలో మరి స్వార్థము అనేటువంటిది అది కనబడకపోవచ్చును, కానీ కొంతలో కొంత స్వార్థం ఉంటుంది. ఎందుకు అని అంటే వారు ఆ విధంగా ఉద్యోగం చేసినప్పుడు వారి కుటుంబం పోషించబడుతుంది, వారికి ఆత్మసంతృప్తి మిగులుతుంది. కానీ ఏ స్వార్థము లేకుండా నిస్వార్థంగా ఇంకొకరి కొరకు చింతించడం అనేటువంటిది అది చాలా అరుదైనటువంటి విషయం. అలాంటి వాడే మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. యేసు ప్రభు వారు సిలువ శ్రమను అనుభవిస్తూ ఆయన మోయరానటువంటి సిలువ మ్రానును ఆయన మోసుకొని వెళుతూ ఆ యెరూషలేము యొక్క వీధుల్లో ఆయన హింస పొందుచు, ఆయన అనేక మంది చేత దూషించబడుతూ, ఆయన మీద ఉమ్మివేయబడుతూ, కొరడాలతో ఆయన్ను కొట్టుచు, ఎన్నో రకాలైనటువంటి హింస ద్వారా ఆయన్ను క్షోభకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన్ను కన్నటువంటి తల్లితో పాటుగా కొంతమంది స్త్రీలు ఆయన యొక్క దీన స్థితిని చూచి, ఆయన దుస్థితిని చూచిన వారు దుఃఖిస్తున్నారు. అలాంటి సందర్భంలో కూడా యేసు ప్రభు వారి వైపు తిరిగి అంటాడు, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అంటాడు.
సో అలాంటి సందర్భంలో కూడా యేసు ప్రభువారు ఎదుటి వారిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, ఎదుటి వారిని గురించి చింతిస్తూ ఉన్నాడే తప్ప తనను గురించి తాను ఎన్నడూ కూడా ఆలోచన చేసుకోలేదు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. హీ నోస్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఆయన ప్రతి ఒక్కరిని ఎరిగినటువంటి వాడు. జకయ అనేటువంటి ట్యాక్స్ కలెక్టర్, మనకు తెలుసు యేసు ప్రభుని చూడాలని ఆయన వచ్చుచున్న మార్గంలో ఆయనకంటే ముందుగా పరుగెత్తి ఒక మేడి చెట్టు ఎక్కి ఆయన కూర్చొని ఆ మార్గములో వస్తున్నటువంటి యేసును చూచి తరించాలి అనుకున్నాడు. కానీ యేసు అదే చెట్టు క్రింద నిలబడి పైకి చూచి పైన ఉన్నటువంటి జక్కయ్యను దిగిరమ్మని చెప్పాడు. ఆయన జక్కయ్యను ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు, నిన్ను నన్ను కూడా ఎరిగినవాడై ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఎరిగినటువంటి వాడు. ఒక గొప్ప జన సమూహం ఆయన చుట్టూ ఉండగా ఎవరో ఒక అనామకురాలైనటువంటి రక్తస్రావ రోగముతో బాధింపబడుచున్నటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగుముట్టి స్వస్థత పొందిన వెంటనే ప్రభావము తనలో నుండి పోయినదని గ్రహించిన ప్రభువు ఎవరో నన్ను ముట్టుకున్నారు వారెవరో అని ప్రశ్నించినప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా జనసమూహమంతా మీ మీద పడుతూ ఉండగా ఒక్కరే ముట్టుకున్నారంటున్నారేమిటి? లేదు, అవసరతలో ఉండి విశ్వాసముతో నన్ను ముట్టినటువంటి వారు ఒక్కరే, వారెవరు? ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే ఆయన నిన్ను వ్యక్తిగతంగా ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ తాను మరుగై ఉండలేదన్న సంగతి గ్రహించి ప్రభు ముంగటికి వచ్చి ప్రభువుకు మొక్కినట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆయన చిన్నపిల్లల్ని కూడా చేర్చుకున్నటువంటి వాడు, చిన్నపిల్లల మీద చేతులుంచి వారిని ఆశీర్వదించినటువంటి దేవుడు, దయములు పట్టినటువంటి వారిని కూడా తన మహత్తు గల మాట చేత స్వస్థపరిచినటువంటి దేవుడు. ఈ విషయాలన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క జీవిత దినాల్లో లిటరల్గా జరిగినటువంటి సంగతులు. అలాంటి దేవుడు నిన్ను కూడా ఎరిగి ఉన్నాడు. ఈ రోజుల్లో అనేక మంది ఎన్నో విధములైనటువంటి వరీస్ గుండా వెళుతూ ఉన్నారు. ఒక్కొక్కరిని కదిలించినప్పుడు, వారి యొక్క దీన గాథలు వింటున్నప్పుడు మన హృదయాలు చలించిపోయేటంతగా వారి యొక్క జీవిత చరిత్రలు ఉంటూ ఉంటున్నాయి. నేటి దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలు. ఎంతోమంది ఆ స్ట్రెస్ తట్టుకోలేక, వారిలో ఉన్నటువంటి ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఎంతోమంది టెన్షన్కు గురైపోయి ఆత్మహత్యల పాలయ్యేటువంటి వార్తలు కూడా నేడు మనం వింటున్నాం. అయితే అలాంటి వారందరికీ యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన అనగా యేసు ప్రభు వారు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయండి, మీ చింత యావత్తూ ఆయన మీద వేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈరోజున ఫ్యామిలీ లైఫ్లో కూడా మనం చూస్తే ఎన్నో ఫ్యామిలీస్లో ఈ యొక్క వరీస్ మనం చూస్తాం. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన సమాధానము లేనటువంటి పరిస్థితులు, విడాకులు కోరుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈనాడు భార్యాభర్తలు ఒకరినొకరు నమ్మలేనటువంటి పరిస్థితులు అనేక కుటుంబాలు మరి చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో మరి తల్లిదండ్రుల యొక్క మాట విననటువంటి పిల్లల గురించి పేరెంట్స్ మరి ఎంతగానో వరీ చెందుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంది అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను.
కొరంథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలడని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలడని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమై వాటిని గూర్చి చింతించుచున్నది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. సో ఫ్యామిలీ లైఫ్లో ఈ విధమైనటువంటి వరీస్ ఎన్నో ఉంటున్నాయి. అయితే ప్రభు అయితే మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు అనేటువంటి ఈ మాట ఎంతో ఆదరణకరమైనటువంటి మాట. కొంతమంది ఎలా ఉంటారంటే వారి యొక్క జీవితాల్లో వారి స్నేహితులను దగ్గర బంధువులను పోగొట్టుకున్నప్పుడు ఆ మరణము యొక్క ఎడబాపు వలన కలిగేటువంటి దుఃఖము వారిని కృంగిపోయేలాగా చేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో అనేక మంది చింతలో మునిగి తేలుతూ ఉంటారు. నిరీక్షణ లేనటువంటి వారు అలాగా ఉంటారు. అలాంటి సందర్భంలోనే మరి తెస్తలోనిక సంఘం కూడా నిద్రించినటువంటి వారు లేక మరణించినటువంటి వారు ఎక్కడికి వెళతారు, వారి భవిష్యత్తు ఏమైపోతుంది, వారిని మళ్ళా కలుసుకుంటామో లేదో చూస్తామో లేదో అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి నిరుత్సాహంతో కూడినటువంటి పరిస్థితుల్లో వారు ఉంటున్నప్పుడు వారికి పౌలు భక్తుడు ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటి అదంటే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో అంటాడు, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. కాబట్టి మృతి పొంది తిరిగి లేచినటువంటి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మృతి చెందినటువంటి తమ దగ్గర బంధువులను గురించో స్నేహితులను గురించో చింతించవలసిన అవసరం లేదు అని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజున యేసు ప్రభువును ఎరుగునటువంటి వారు ఇలాంటి చింతలో మునిగిపోతారు. నిరీక్షణ కోల్పోయిన వారు అనేక మంది, వారు కూడా మరి మధ్యలోనే వారు దిగులుతో మరణావస్థకు చేరుకునేవారు ఉన్నారు. కానీ యేసును గుర్తెరిగినటువంటి వారు మరణము విషయంలో కూడా చింతించవలసిన అవసరము లేదు అని ఆయన తన మాటను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకనగా నిద్రించినటువంటి వారు తిరిగి లేస్తారు అనేటువంటి ఒక నిరీక్షణ క్రైస్తవ విశ్వాసం మనకు చూపిస్తూ ఉంది. యేసు ప్రభు దానికి ఒక గొప్ప రుజువై ఉన్నాడు. ఆయన నిద్రించిన వారిలో ఆయన ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. ఆయన మరణమును జయించి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని కూడా అదేవిధంగా ఆయన తిరిగి లేపుతానని కూడా వాగ్దానం చేశాడు. కాబట్టి మరణము ద్వారా చింతలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తునందలి ఆ విశ్వాసాన్ని బట్టి, ఆయన పునరుద్ధారమునందలి విశ్వాసమును బట్టి వారు ఈ చింతను జయించడానికి అవకాశం ఉంది అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉంటున్నాయి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు.
కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ వర్తమానమై ఉన్నది. కనుక మనము కూడా క్రీస్తు యొక్క ప్రేమలో నుండి మనల్ని దూరము చేయలేదు అనేటువంటి సత్యాన్ని ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మరణ భయముతో చింతలో ఉన్నావా? ఈ వర్తమానం విటినటువంటి నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు ఆ చింతను జయించడానికి అవకాశం ఉందని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరికొంతమందికి ఎలా ఉంటాయంటే చింతలు వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ను బట్టి మరి చింతిస్తూ ఉంటారు. వారి యొక్క పావర్టీనెస్ పేదరికాన్ని బట్టి చింతిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా అనేక మంది కృంగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మొదటి వచనం నుండి ఇక్కడ ఒక ఫ్యామిలీని మనం చూస్తాం. ఈ యొక్క ఫ్యామిలీలో ఈయన ఒక ప్రవక్త. ఆ ప్రవక్త గారు చనిపోయారు. ఆయన భార్య పిల్లలు ఉన్నారు. ఈ ప్రవక్త బ్రతికిన దినాల్లో అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చలేక ఆయన చనిపోయాడు. అప్పు తీర్చకుండానే చనిపోయాడు. అప్పుల వాడు వచ్చి భార్య పిల్లలతో అంటున్నాడు, ఇదిగోనమ్మా నీ భర్త చేసిన అప్పు తీరుస్తావా లేక అప్పు క్రింద నీ పిల్లల్ని తీసుకెళ్ళమంటావా? ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఆమెకు. అప్పుడు ఆమె చేసింది ఏంటంటే ప్రవక్త అయినటువంటి ఎలీషా వద్దకు వెళ్ళి తన విషయమే తాను చెప్పుకొని సహాయం అడిగినప్పుడు ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే, నీ ఇంట్లో ఏమైనా ఖాళీ పాత్రలు ఉన్నాయా? వాటిని తీసుకొని రా. ఆ ఖాళీ పాత్రలతో నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ కొద్ది నూనె, ఆ నూనెను ఆ ఖాళీ పాత్రల నిండగా నింపుకోనమని ఆయన చెప్పాడు. అప్పుడు ఆమె ఇరుగు పొరుగు వారి దగ్గరకు వెళ్ళి అనేకమైనటువంటి పాత్రలు సేకరించి తన ఇంటికి తీసుకుని వచ్చి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టు మరి ఉంచగా ఆ పాత్రలన్నీ కూడా నిండిన తరువాత ఆ నూనె ధార ఆగిపోవడం మనం చూస్తాం. దేవుని బిడ్డారా, ఆ సేకరించబడినటువంటి బ్లెస్ చేయబడినటువంటి ఆ నూనెను అమ్మి తన అప్పు తాను తీర్చినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. కాబట్టి ఫైనాన్షియల్ ఆ నీడ్స్లో లేక పావర్టీ కొరకు నీవు ప్రార్థన చేయాలి, లేక నీ ఆర్థిక అవసరాల కోసం నీవు ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి యొక్క అక్కర్లు తీర్చే దేవుడై ఉన్నాడు ఆయన. అందుకే ప్రభు చెప్పాడు, నేటి దినాహారము నేడు మాకు దయచేయము అనేటువంటి ఆ ప్రార్థన చేయమని శిష్యులకు నేర్పించాడు. 5 రొట్టెలు 2 చేపలు విరిచి ఆయన వడ్డించినప్పుడు 5,000 మంది తృప్తిపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో పేదరికం వెలుబడి చేస్తూ ఉందా, లేక ఫైనాన్షియల్ ట్రబుల్స్ ద్వారా నీవు నడుతున్నావా? నీవు వరీ కావాల్సిన అవసరం లేదు, కానీ యు మస్ట్ డిపెండ్ అపాన్ లార్డ్ జీసస్. యేసునందు విశ్వాసం ఉంచు. పరిశుద్ధాత్మ దైవ శక్తిని నీవు అడుగు. దేవుడు నీకు తప్పక సహాయం చేస్తారు. ఆయన మన అక్కర్లు ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన మార్కు సువార్తలో ఈ యొక్క విషయాన్ని మనకు ఆయన తెలియపరుస్తూ ఉంటున్నారు. ఆయన చెప్పేటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే మార్కు సువార్త 5వ అధ్యాయము 25-26 వచనాలు మీ కొరకు నేను చదువుతూ ఉన్నాను. ఇక్కడ 12 సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె కూడా తన ఆరోగ్యం కొరకు తనకు తెలిసిన వైద్యుల వద్దకు వెళ్ళి తాను కలిగినదంతా వ్యయం చేసుకుంది. చిట చివరకు ఆమె పేదరికంలోనికి వెళ్ళిపోయింది, సంకటపడింది. అప్పుడు యేసుని గురించి విని ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టి ఆమె బాగు చేయబడింది. కనుక నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, నీవు ఎంత మరి భారమైనటువంటి వరిలో మరి చింతలో నీవు నడిపించబడుతున్నప్పటికీ, నీవు నిరీక్షణ కోల్పోక యేసు వద్దకు వచ్చి ఆయన నీవు అడిగినప్పుడు ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కనుక దేవుని బిడ్డారా, ఎన్నో రకాలైనటువంటి వరీస్ ఈ లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. గనుక మీ యొక్క భారము ఆయన మీద వేయుడి అని చెప్పి ఇక్కడ పేతురు భక్తుడు ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీవనుకోవచ్చు, నన్ను గురించి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు,
నన్ను వదిలివేశారు, నేను ఒంటరితనంలో ఉన్నాను, నాకు సహాయకులు లేరని చెప్పి నీవు చింతిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన అనగా యేసు మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అందుకే యేసు ప్రభు వారు పిలిచారు, ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్తమైన వారులారా నా యందుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. ఏంటి ఆ విశ్రాంతి అంటే ఆయన యందల విశ్వాసం ద్వారా కలిగే గొప్ప రక్షణ అనుభవం. ఆ రక్షణ అనుభవం కలిగినటువంటి వారు మరి లోక సంబంధమైన వాటి విషయంలో విచారించరు, కానీ వారు ఆత్మ సంబంధమైన విషయాల యందు వారు విచారించేవారుగా ఉంటారు. కాబట్టి యేసు నిజమైనటువంటి స్నేహితుడు నీకు, నిన్ను గురించి నిజముగా చింతించేటువంటి వాడు ఆయన ఒక్కడే, నిన్ను నిజముగా ప్రేమించిన వాడు ఆయన ఒక్కడే. కాబట్టి కమ్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ క్రైస్ట్ జీసస్, యేసు వద్దకు వచ్చి నిన్ను నీ వానికి సమర్పించుకొని నీ జీవితంలో నీ హృదయంలో దాచబడినటువంటి నీ యొక్క భారాన్ని ఆయనకు తెలియపరచి నిన్ను నీ వానికి సమర్పించుకొని ఆయన కొరకు సాక్షిగా జీవించాలని దేవుని సేవకునిగా ప్రతిమాలుచున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలోనూ బహుగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు. ఈ వర్తమానం వినుచున్నటువంటి వారు ఎలాంటి వరిలో ఉన్నారో నాయన నాకు తెలియదు, కానీ మీకు సమస్తమని ఎరిగిన దేవుడు నాయన, మీరు హృదయములను పరిశోధించు దేవుడు కనుక వారి వారి నాయన మరి హృదయాలు ఉన్నటువంటి వరిసిన ప్రభువ విశ్వాసముతో వారు నీకు అప్పగిస్తూ ఉండగా ఎంతమంది అయితే విశ్వాసముతో నీ చింతకు వచ్చి మీ మీద ఆ భారాన్ని వేస్తున్నారో తండ్రి, ఆ చింతలను మీకు అప్పగిస్తూ ఉన్నారో అలాంటి వారందరికీ నజరడైన యేసు నామములో విడుదల కలుగునగాక, యేసు నామములో స్వస్థత కలుగునగాక, యేసు నామములో దీవెన పొందుదురుగాక అని పలుకుచున్నాను. దేవా, మీరు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి స్తుతులు అర్పిస్తూ ఇంకా సమర్పించుకోకుండా తమ భారములు తామే మోస్తూ ఈ లోకంలో నశించిపోతున్నటువంటి అనేక మందిని ప్రభువ మీరు ఆకర్షించి వారి జీవితాలకు కూడా సమాధానమును, సంతోషమును, విశ్రాంతిని అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.